మహబూబా జిల్లా నెల్లకుదురు మండలం రాజుల కొత్తపల్లి గ్రామ సర్పంచ్ తుల్లా సంధ్యారాణి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ప్రపంచ వ్యాప్తంగా వణికిస్తున్న కరోనా వైరస్ పై గ్రామంలో విస్తృత స్థాయిలో ఏఎన్ఎంలు ఆశా వర్కర్లతో ఇంటింటికి తిరుగుతూ పలు జాగ్రత్తలతో ప్రజలకు అవగాహన నిర్వహించడం, అలాగే ఉదయం నుండి సాయంత్రం వరకు విధుల్లో తిరుగుతూ ప్రజలకు అందుబాటులో ఉన్నామని, శానిటైజేషన్ ప్రతిరోజు 3 సార్లు స్ప్రే చల్లడం జరుగుతుందన్నారు. జిల్లా మహబూబాబాద్ కరోనా వైరస్ గురించి ఇక్కడ మొత్తం 2 సార్లు సాటింపు చేయించినాం, ఆటోకు మైక్ పెట్టి చెప్పినాం, కరోనా గురించి బయటకు వెళ్ళొద్దని చెప్పినాం, గ్రీసింగ్ పౌడర్ చల్లడం, మందు కొట్టియడం, బజబజారు పనులలోకి వెళ్ళొద్దని చెప్తాను, ఊరు దాటి బయటికి పోవద్దని చెప్తాను. ఎవరన్నా వేరే ఊరు నుంచి వచ్చినా గానీ వాళ్లకు ఆశా వర్కర్లకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళ దగ్గర పోయి చూపించామని చెప్తాను, చెక్ చేయమని చెప్తాను. అనుకోని పరిస్థితుల్లో కూడా ఈ రాష్ట్రంలో కూడా కరోనా అనే మహమ్మారి మన రాష్ట్రంలో కూడా విజృంభిస్తున్న సమయంలో కూడా మన గౌరవ ప్రియవంతమ ముఖ్యమంత్రి గారు, సీఎం గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు రాజులకొత్తపల్లి గ్రామంలో లాక్డౌన్ అనే కార్యక్రమాన్ని పూర్తిగా విజయవంతం చేయడం లోపల గ్రామ సర్పంచ్ అయినటువంటి తుల సంధ్యారాణి వెంకటేశ్వర్లు గారు సంపూర్ణమైనటువంటి లాక్డౌన్ కు మద్దతు ప్రకటిస్తూ గ్రామం లోపల అనునిత్యం పారిశుద్ధ్యానికి శుభ్రం చేసుకుంటూ శానిటరీ పరంగా బ్లీచింగ్ పౌడర్ చల్లియడం, అదేవిధంగా సోడియం ఆక్సైడ్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి మందును అన్ని బజార్లో స్ప్రే చేయడం, మురికాల్లో ఉన్న చోట బ్లీచింగ్ పౌడర్తో పాటు అనునిత్యం ప్రజల లోపల ఉన్నటువంటి అపరిశుభ్రతను రూపుమార్పి గ్రామం లోపల పరిశుద్ధత కోసం పాటుపడడం జరిగింది. అదేవిధంగా గ్రామం లోపల ప్రతి కొత్త గ్రామానికి కొత్తగా వచ్చినటువంటి తమ యొక్క మా గ్రామంలో ఉన్నటువంటి ఆశా వర్కర్ల ద్వారా, మా గ్రామంలో ఉన్నటువంటి ఏఎన్ఎం ద్వారా గవర్నమెంట్ వాళ్లకు నివేదిక ఇచ్చుకుంటూ వచ్చిన వాళ్ళని కూడా లాక్డౌన్ చేసి వాళ్ళెవరిని కూడా బయటకు వెళ్లకుండా ఇళ్లలో ఉంచడం జరిగింది.